నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. చింత చిగురు మన పెద్దలు చెప్పే సామెత ఉంటుంది, చింత చచ్చినా పులుపు చావదు అంటారు. ఈ చింత చిగురు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన బ్రిటిష్ కాలం నుంచి కూడా చింత చెట్లు ఎక్కువ నాటారు. మన ప్రభుత్వం కూడా చింత చెట్లు రోడ్డు పక్కన నాటారు గనుక గ్రామీణ ప్రాంతంలో చింత చెట్లు కుదవలేదు, కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలు వెళ్ళి చెట్టు ఎక్కేసి చింత చిగురు కోసుకొని వస్తారు. ఇది పిల్లలు తింటారు, ఇష్టంగా తింటారు, రుచికరంగా ఉంటుంది. ఊర ఉండకుండా కూడా ఇది ఈ విధంగానే తినేస్తూ ఉంటారు. చింత చిగురు పప్పులో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అది శాకాహారులకి, మాంసాహారులకి చింత చిగురిని చేపల్లో, రొయ్యల్లో, చికెన్, మటన్లో గోంగూర వేసుకుంటే ఎలాంటి రుచి వస్తుందో ఈ దీంట్లో ఉండే పులుపు గుణం వల్ల అటువంటి రుచి మాంసాహారులకు వస్తుంది. ఎండు చేపల్లో కూడా చింత చిగురు వేసుకోవచ్చు. దీంట్లో చాలా పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణం సాఫీగా జరుగుతుంది, మలబద్ధకం ఉండదు. మలబద్ధకం ఉండకపోతే మొలలు, అరిసె మొలలు, మూల శంక, పైల్స్ కూడా రావు. మలబద్ధకము లేని వారికి పెద్దపేగు క్యాన్సరు, మలాశయం, రెక్టం క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ కూడా ప్రవేశించదు. దీంట్లో రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని, మోతాదును తగ్గించి ఎల్డిఎల్ వల్ల రక్తపోటు పెరుగుతుంది, ఎల్డిఎల్ వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది, దాన్ని తగ్గిస్తుంది. ఎల్డిఎల్ పరిమాణాన్ని తగ్గించి పక్షవాతం రాకుండా కూడా కాపాడుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంది. దాని యొక్క మోతాదును పెంచి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతూ మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, మూత్రపిండాలు అన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చేస్తుంది. ఇది రక్తము శుద్ధి చేసే గుణం ఉంది. రక్తంలో మలినాలను మూత్రపిండాల ద్వారా విసర్జింపజేసే గుణం ఉంది. చింత చిగురు కట్టు అంటారు. ఈ చింతతో పేస్ట్ తయారు చేసి కట్టు కట్టుకుంటే నొప్పులు తగ్గుతాయి. దీంట్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ప్రభావం వల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. వృద్ధాప్యంలో కాల్షియం తగ్గటం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి తగ్గుతుంది. ఎముక పటుత్వానికి దోహదపడుతుంది, ఎముక పిలుసుదనం పోతుంది, వృద్ధాప్యంలో ఎముకలు గట్టిపడతాయి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దీన్ని ఉపయోగిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరీకరించబడతాయి. స్థూలకాయము, భారీ కాయము ఉన్నవాళ్ళు దీన్ని ఉపయోగించడం వల్ల బరువు తగ్గుతారు. పాలదంతాలు పోయి పిల్లలకి శాశ్వత దంతాలు వచ్చే సమయంలో త్వరితగతిన దంతాలు రావడానికి ఉపయోగపడుతూ దంతక్షయము, పిప్పి పళ్ళు రాకుండా కాపాడుతుంది. దీంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి ఉండటం వల్ల చిగుళ్ళ నుంచి నెత్తురు కారదు, చిగుళ్ళ నుంచి చీము రాదు. ఎప్పుడన్నా చేతికో ఎక్కడైనా కూడా బ్లేడో, కత్తో, చాకో తెగినప్పుడు అది త్వరితగతిన పుండు మాంటానికి ఉపయోగపడుతుంది ఈ చింత చిగురులో ఉండే విటమిన్ సి. ఆపరేషన్ తర్వాత కుట్లు త్వరితగతిన మాను పట్టాలన్నా కూడా విటమిన్ సి అవసరం. దానివల్ల చింత చిగురు ఉపయోగించడం వల్ల పుండు త్వరగా నయమవటమే కాదు, కుట్లు కూడా ఆపరేషన్ తర్వాత త్వరగా మానిపోతాయి.
शरीर में कैंसर कारकाल फ्री रैडिकल्स परिमाणा मोतादनी तग्गिंची कैंसर विविध अवयवाल्लो कैंसर राकुंडा कापाड़े गुणम उंदी चिंत चिगुरिकी पोट्टलो नुलि पोट्टलो पुरुगुलु उंटाई नुसिपुरुगु नुलिपुरुगु दाने नुसिपुरुगन्ना नुलिपुरुगन्ना अदे ఏలికపాము బద్దపురుగు కొంకెపురుగు పిల్లలకు అధికంగా ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి ఆ కడుపులో పురుగులకు చింతచిగురేస్తే బయటపోతాయి దీని ఒకదానే నమ్ముకోకుండా మనం పురుగులు ఉన్నప్పుడు పిల్లలకి జెంటల్ అని ఆల్బెండజోల్ సిరప్ వేస్తాం మల పరీక్ష చేయకుండానే ప్రతి 3 నెలలకు ఆల్బెండజోల్ జెంటల్ సిరప్ ఒక సీసా వేయటం మంచిది పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్న జెంటల్ 400 మిల్లీగ్రామ్ టాబ్లెట్ రాత్రిపూట ఒకటి వేసుకుంటే 3 నెలలకు ఒకసారి వేసుకుంటే ఉంటే పోతాయి దానివల్ల ఎటువంటి నష్టం లేదు అందుకని పెద్దవాళ్ళు పిల్లలు కూడా ప్రతి 3 నెలలకి పురుగులకు మందు వేసుకోవడం మంచిది నోట్లో పుండ్లు వస్తాయి చిన్న చిన్న పుండ్లు నాలుక మీద పెదాల మీద నోట్లో చాలా నొప్పిగా ఉంటాయి నీళ్లు తాగాలన్నా అన్నం తినేటప్పుడు బాగా నొప్పిగా ఉంటాయి అటువంటి నోట్లో పుళ్ళు రాకుండా కాపాడుతుంది చింతచిగురు తింటే వచ్చిన తర్వాత తిన్నా కూడా ఆ పుళ్ళు మాంతాయి దీంట్లో ఉండే విటమిన్లు పోషక పదార్థాల ప్రభావం వల్ల నోట్లో పుళ్ళు రాకుండా కాపాడుతుంది కొంతమంది గొంతు నొప్పి తరచుగా వస్తుంటుంది గొంతు గరగరా గొంతు రాపిడి అటువంటి వాళ్ళకు కూడా ఈ చింత చిగురు మేలు చేస్తుంది మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది కొంతమందికి అది మందకొడిగా పని చేస్తుంది మందకొడిగా పని చేసినప్పుడు ఉత్పత్తి కావాల్సినంత మోతాదులో థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి కాని కారణంగా శరీరంలో అనేకమైన మార్పులు స్థూలకాయము భారీకాయము చర్మం పొడిగా అవటం మలబద్ధకం నెలసరి సరిగా రాకపోటం క్రమబద్ధంగా రాకపోటం ఇటువంటి థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి చింతచిగురు వల్ల థైరాయిడ్ గ్రంథి కూడా చురుకుగా పనిచేస్తుంది ఈ రోజుల్లో కల్లు సారా బ్రాండీ విస్కీ బీరు అధికంగా వినియోగిస్తున్నారు వాళ్ళు తాగినప్పుడు బాగానే ఉంటుంది మరుసటి రోజు చూడండి మరుసటి రోజు ఉదయం లేవగానే హ్యాంగ్ ఓవర్ అంటారు తలనొప్పి ఏదో రకంగా ఉంటుంది అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండరు అంటే అది కిక్కు తగ్గిపోయిన తర్వాత నిద్ర లేచిన తర్వాత దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు అటువంటి మధ్యపానము సేవించిన తర్వాత వచ్చే హ్యాంగ్ ఓవర్ను కూడా నియంత్రించగలిగే శక్తి ఈ చింతచిగురుకు ఉంది మద్యం సేవించేవాళ్ళు పొద్దునే కాస్త చింతచిగురు తినండి హ్యాంగ్ ఓవర్ పూర్తిగా పోతుంది కంటి మీద దొరదలు వస్తుంటాయి ఈ కంటి మీద దొరదలు వచ్చే వాళ్ళు కూడా చింతచిగురు వల్ల ఎంతో ఉపశమనాన్ని పొందుతారు అనేక రకమైన విశిష్ట గుణాలు కలిగిన చింతచిగురు అనాదిగా వేల సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాం ఋషులు నాగరికత పెరగనప్పటి నుంచి కూడా దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో వాడుతున్నాం ఈ రోజున పట్టణాల్లో నగరాల్లో కూడా రైతు బజార్లలో కూరగాయల మార్కెట్లలో ఈ చింతచిగురు లభ్యమవుతా ఉంది కనుక కేవలం గ్రామీణ వాసులే కాకుండా నగర వాసులు కూడా వినియోగించితే మంచిది దీని పిల్లలు గర్భిణీలు బాలింతలు వృద్ధులు అందరూ వాడొచ్చు చింతచిగురు వల్ల ఎటువంటి అనర్థాలు లేవు ఈ చిరుపులుపు వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా రాదు అందుచేత మనం చింతచిగురు వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా సహజ సిద్ధంగా దీనికుండే ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకుని ఆరోగ్యమైన జీవనాన్ని గడుపుదాం.